మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజాంపేట మండల టిఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ మండల కేంద్రంలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టిఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, అబ్దుల్ అజీజ్, బజార్ స్వామి గౌడ్, ఉప సర్పంచ్ బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, రవీందర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావరం రాజు, మాజీ సర్పంచులు తిరుమలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకురాలైనటువంటి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షించి మా నిజాంపేట మండలం మారుమూల ప్రాంతాన్ని కూడా తన దృష్టిలో ఉంచుకుని ప్రాంత అభివృద్ధిలో భాగంగా చేసిన సేవలకు గుర్తింపుగా మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఈ ప్రాంతవాసి అయిన మా శాసనసభ్యులైన పద్మ దేవేందర్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మన నిజాంపేట మండలం తరఫున మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో మరిన్ని పెద్ద పదవులు మంత్రి పదవితో పాటు ఈ రాష్ట్రంలో తనమైన సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి మన గౌరవ శాసనసభ్యురాలైన పద్మ దేవేందర్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరి యొక్క ఆశీస్సులతో ఆమె ఇంకా ఉన్నత పదవులు చేరాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మా ప్రాంతం నుంచి, నిజాంపేట మండలం నుంచి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ! జై తెలంగాణ! కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరి మా యొక్క శాసనసభ్యులైనటువంటి శ్రీమతి పద్మా దేవేందర్ గారికి మరి ఈరోజు జిల్లా అధ్యక్ష పెట్టినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఎందుకోసం అంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మరి అభివృద్ధి పనులు కానీ మరి అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా ప్రచార కార్యకర్తగా ఉండి అన్ని విధాలుగా పార్టీని తన బుధస్కంధనపై వేసుకుని నమ్మకం మరి ఉన్న ఇచ్చినందుకు మరి యొక్క అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరి రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవులు అనుభవించి మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి మంత్రి పదవులుగా మరి ఇవ్వాల్సిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మేమందరం కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. పేడ మండల మరి కార్యకర్త తరఫున మరి ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతాభినందనలు తెలియజేస్తున్నాము.